అంకెలు అక్షరాలు ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. మీ అందరికీ నా నమస్కారం. చాలా మంది అయ్యమ్మకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మరి మా నక్షత్రం ఏంటో మాకు తెలియట్లేదు. మేము గోచర ఫలితాలు చూస్తుంటే ఏదో ఒక 30-40% కరెక్ట్ వస్తున్నాయి, మరి మా నక్షత్రం తెలియట్లేదు. ఏదైనా రెమెడీ చేసుకోవాలంటే మరి నక్షత్రం రాశి తెలియాలి కదండి. అందుకని రామనక్షత్ర ప్రకారమే చూస్తుందాం అది కరెక్టేనా అని కొంతమంది, మరి కొంతమంది ఏంటోనండి నా నక్షత్రం మంచిది కాదు అంటున్నారు. ఆస్ట్రేలియాలో పుట్టిన వాళ్ళకి అంటున్నారు, విశాఖలో పుట్టిన బావగారికి అంటున్నారు, మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మామగారికి అంటున్నారు, మూలన ఉన్న ధనం వెళ్ళిపోతుంది అంటారు. ఇలాగ భయాలు ఎన్నో చెప్తున్నారండి. మరి మా నక్షత్రం అలాంటి నక్షత్రానికి పరిహారాలు అంటూ ఏమి లేవా అని మరి కొంతమంది, అలాగే కొంతమంది మరి మా అదృష్టం పెరగాలంటే నక్షత్ర బలం రాశి బలం ఉంటేనే కదండి ఏదన్నా గృహప్రవేశం చేసినా నామనక్షత్రం ప్రకారం పెడుతున్నారు, కొన్ని శంకుస్థాపన చేసినా నామనక్షత్రం ప్రకారం పెడుతున్నారు, కళ్యాణాలు చేసినప్పుడు కూడా నామనక్షత్రం ప్రకారం ఒకళ్ళు ఉండి ఒకళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నామనక్షత్రం ప్రకారం పెడుతున్నారు. ఇవన్నీ బలంగానే ఉంటాయా? అలా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? అలాగే వాస్తవానికి మేము ఈ రోజుల్లో మరి ఎవరో కట్టిన ఇల్లు కొనుక్కుని ఇంక ప్రవేశం చేస్తున్నాం, ఆ ఇంటికి మరి మనం శంకుస్థాపన చేయలేదు కదా, మరి అటువంటి వాటికి కూడా మనకి అనుకూలంగా మన ఇల్లు మారుతుందా లేకపోతే మళ్ళీ అట్లా పునఃశంకుస్థాపన చేసుకోవాలా? అమ్మో ఇలాంటి కొంచెం చాలా అడిగారండి. సరే, చాలా వాటికి మీకు దశలు కానీ అంతర్దశలు కానీ అదృష్టానికి కానీ కలిసి వచ్చి ఒక్క రిమిడి చెప్తాను. దీంతో మీకు ఏ నక్షత్రమో మీకు తెలియక్కర్లేదు. కానీ జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు నామనక్షత్రం ప్రకారంగా ఫాలో అవటం మంచిదే. బట్ మీరు పుట్టిన నక్షత్రం ఖచ్చితంగా ఉంది, ఆ టైం మీకు తెలియలేదు, ఆ నక్షత్రం మీకు తెలియలేదు, అంతే కదా. అలాగే మీరు కట్టిన ఇంట్లో మీరు కట్టుకున్న ఇంటికి అయితే మనం శంకుస్థాపన చేస్తాం. మన కట్టనీళ్ళకి అది సామూహికంగా వాళ్ళు చరప్రతిష్ట కట్టగా నమ్ముడయ్యే విధంగా ప్రతిష్ట చేసుకుంటారు. దాంట్లో మనం ప్రతిష్ట చేయకుండా వెళ్తే ఏం జరుగుతుంది? మనం కూడా కొంతకాలం ఆ ఇల్లు అమ్ముకుని బయటికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఆ ఇల్లే కలగజేస్తుంది, ఎవరే కదా. అలాంటి ఇళ్ళలో వ్యాపారాలు చేసిన నష్టాలు కలుగుతుంటాయి. అలాంటి నష్టాలు కూడా కలగకుండా ఉండటానికి చదువు మీద కూడా నక్షత్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి చదువులు బాగుండటానికి, వ్యాపారం మీద కూడా నక్షత్ర ప్రభావం చాలా ఉంటుంది వ్యాపారం బాగుండటానికి, ప్రయాణాల కోసం మన నక్షత్ర బలాన్ని చూసుకుని వెళ్తాం కాబట్టి ఆ నక్షత్రాలు కూడా మనకు బలంగా శక్తినిచ్చి మనకు శుభం కలిగించడానికి చేసే తంత్రాన్ని మీకు నేను చెప్తాను. ఇది కూడా చాలా అద్భుతమైన తంత్రం. ఇది మేఘనాథుడు అనే ఒక తాళపత్ర గ్రంథం మీద రాసినటువంటిది. అందులో కంప్లీట్ తంత్రాలు, అన్ని కంప్లీట్ తంత్రాలు జ్యోతిషం మీద రాశారు. అరుదైనటువంటి గ్రంథం అది. కాబట్టి మేఘనాథ తంత్రం అనేది చాలా అరుదైన తంత్రం. అది మనకి దొరకాలంటే మనం ఖచ్చితంగా తమిళనాడు ప్రాంతంలో వైద్యశుగల ప్రాంతాలకు వెళ్తే దొరుకుతాయి. బాగా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సరే, వినండి. ఏదైనా అమావాస్య రోజునే మీరు ఉదయం లేచి శరస్నానం గావించుకొని 5 రకాల మెటల్ తీసుకొచ్చుకొని చక్కగా పూజలు ముగించాక ఆ రోజు విశ్వబ్రాహ్మణకి ఇవ్వండి. ఒక నక్షత్రాన్ని తయారు చేసి 5 పాదాలు ఉన్న నక్షత్రాన్ని తయారు చేయమని చెప్పండి. తయారు చేసి దానికి హుక్కు పెట్టాలి. తర్వాత మీకు సాధన సంపత్తులు ఎప్పుడైనా మీరు చక్కగా తీసుకొచ్చి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం దగ్గరికి వెళ్తే మీకు కాలభైరుడు కూడా ఉంటుంది. ఆ కాలభైరుడు చెంత పెట్టి పూజాదులు ముగించిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొచ్చి లలిత సహస్రనామ పారాయణం చక్కగా చేసుకుని 5 సార్లు లలిత సహస్రనామ పారాయణం చేసుకుని కుంకుమార్తెలు చేసుకుని అప్పుడు దీన్ని ఎరుపు దారంతో మెడలో ధరిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ నక్షత్ర బలాన్ని ఇస్తుంది, మీ రాశి బలాన్ని ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే మీకు ఏ ముహూర్తం పెట్టినా సక్సెస్ఫుల్ అవుతారు, ఏ పనికెళ్ళినా సక్సెస్ఫుల్ అవుతారు, ఏ ఉద్యోగ ప్రయత్నాలు చేసినా విజయం పొందుతారు, ఏ వ్యాపారాలు చేస్తూ ఉన్నా అధిక లాభాలు పొందగలుగుతారు. ఈ విధంగా మీ రాశి నక్షత్ర బలం పెరగాలన్నా, గోచార స్థితిలో ఉన్న గ్రహస్థితుల వల్ల కూడా మీకు మేలు జరగాలన్నా 5 లెగ్ స్టార్ పేరు జాగ్రత్త చూడండి. ఇది అష్టధాతులతో చేసినటువంటి నక్షత్రం, 5 పాదాలు కనపడుతున్నాయి కదా మీకు. ఈ విధంగా లాకెట్గా తయారు చేయించుకుని దీని ఎరుపుదారంతో ధరించాలి. అయితే ఇది ధరించిన తదుపరి సిగరెట్ తాగటం, మత్తు పదార్థాలు చూసి వెళ్ళకూడదు, మధుమాంసాలు కూడా తినకపోవటమే మంచిది. లేదు, ఖచ్చితంగా చేయాలంటే మీరు పగట మాత్రం మెడలో ఉంచుకోండి, రాత్రి సమయంలో తీసేయాలి. చిన్నపిల్లలు గేయటం వల్ల బాలార్షి దశలు పోతాయి, చదువుకున్న పిల్లలకల్లా చదువు బాగా వస్తుంది. వివాహం కానీ స్త్రీలకు కానీ పురుషులు కానీ వేసుకుంటే శీఘ్రంగా వివాహం జరగడానికి అవకాశాలు ఉంటుంది. సత్సంతానం కలిగిన వారు, సంతానం కోరుకునే వారికి కూడా అద్భుతమైన మంచి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం ఉంది, ఇవన్నీ చెప్పాను ఇందాకనే. అవన్నీ కూడా చేయాలంటే మీరు 5 పాదాలు ఉన్న నక్షత్రాన్ని 5 లెగ్ స్టార్ అని అంటారు దీన్ని, ఆ విధంగా ఆ స్టార్ని మీరు ధరించండి, ఉత్తమైన ఫలితాలు పొందండి. ఇలాంటి కొత్త కొత్త అంశాలతో మరి నేను మీ ముందుకు రావాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ అచ్చిరెడ్డి గురు. ఇటువంటి మరిన్ని పరిహారాల కోసం రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కోనాల అచ్చిరెడ్డి గారిని
వ్యక్తిగతంగా సంప్రదించడానికి ఫోన్ చేయవలసిన నంబర్స్ 77991377444 77992377744. అడ్రస్ MIG 132/1 ఆపోజిట్ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.